Hi friends, ippudu ma channel ni subscribe cheyin varu subscribe chesi alage pakkana unna bell icon press chesi andulo all nokkandi appude nenu pette prati video meeku notification lo vastundi. Hi friends, welcome to Chandamama kadalu. Ee roju manam cheppukoboye kada mugguri yakshinulu moodu varalu Ramayya Rajayyalu irugu porugu ellavallu Ramayya unna polanni vruddhi chesukuni paata penkutillu unna chota midde vesukuni podupuga kaaparam chestunnadu. రాజయ్య లేనిపోని ఆడంబరాలకు పోయి ఉన్న పొలం అమ్ముకుని పాతకాలపు పెంకుటింట్లో అనారోగ్యంగా ఉండే తల్లితో సాధించి పోసే పెళ్ళంతో ఊరి నిండా అప్పులతో సతమతమవుతున్నాడు. రామయ్య పట్ల రాజయ్య ఇంటిల్లపాది ఎంతో అసూయగా ఉండేవాళ్ళు. రామయ్య రాజయ్యలిద్దరూ ప్రతి నెలా పట్నం వెళ్ళి తమ పల్లెల్లో దొరకని సరుకులు కొనుక్కుని గోతాముల్లో వేసుకుని అడవిదారిని ఇంటికి తెచ్చుకునేవారు. ఆ రోజున కూడా వాళ్ళు సంతలో సరుకులు కొని గోతాముల నెత్తిన పెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో రామయ్య ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మన దేశపు మహారాణి హఠాత్తుగా పోవడంతో రాజుగారు పుట్టడు దుఃఖంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు. మనం యుద్ధంలో ఓడిపోతామేమో అని బెంగగా ఉంది అన్నాడు. అందుకు రాజయ్య నవ్వి, రాజధాని నగరంలో సింహాసనం మీద ఎవరుంటే మనకేం, మనకు ఈ నెలసరి సంత ప్రయాణాలు అడవిదారి గోతమ్మతలు తప్పవు కదా అన్నాడు. అది సరే, ఆ వానదేవుడు మన ఊరి మీద పగపట్టినట్టుగా 2 ఏళ్ల నుంచి వర్షాలు లేవు అన్నాడు రామయ్య. శ్రావణమాసంలో నిప్పులు చెరుగుతున్న ఎండవేడిమికి తాళలేక ఈ సంగతి తేలిగ్గా తీసుకుంటూ, రాజయ్య పొలం పుట్రా ఉన్నవాడివి కాబట్టి నీకు వర్షాలు లేవని దిగులు, నాలాంటి వాడికి పోయేదేమిటి, ఈ ఊరు కాకపోతే మరొక ఊరు అన్నాడు. వాళ్ళు దారిలోంచి అడ్డదారి అయిన అడవిదారిలోకి మళ్ళుతుండగా రాజయ్య బంధువులు ఎవరో బాడుగ బండిలో వెళుతూ కనిపించారు. రాజయ్య ఆ బండిని ఆపించి, రామయ్య బండిలో ఒకరికి మాత్రమే చోటుంది, ఏమీ అనుకోకేమంటూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. రామయ్య ఒంటరిగా అడవిదారిని వస్తుండగా దారిలో అడ్డంగా పడి ఉన్న ఎండుకొమ్మ ఒకటి కాలికి తగిలి బోర్లా పడ్డాడు. గోతంలోని సరుకులన్నీ చల్లా చెదురయ్యాయి. అతడికి స్పృహ తప్పింది. మళ్ళీ రామయ్యకు తెలివి వచ్చేసరికి చీకటి పడబోతున్నది. అతడి కింద పడిన సరుకులన్నీ గబగబా గోతంలో వేయసాగాడు. ఆ సమయంలో పాతకాలపు రాగి ఉంగరం ఒకటి అతడి చేతికి చిక్కింది. దాన్ని వేలుకు పెట్టుకుని గోతామును తల మీద పెట్టుకోబోతుండగా ఎదురుగా కనిపించిన అద్భుతాన్ని చూసి ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఎదురుగా ఉన్న చెట్ల గుంపు మధ్య కళ్ళు చెదిరే కాంతులతో అందమైన భవనం, పగలు వెళ్ళేటప్పుడు లేని భవనం ఇప్పుడెలా వచ్చినట్టు. రామయ్య గోతాము కిందకు దింపి రెప్ప వేయకుండా ఆ భవనం కేసి చూడసాగాడు. అంతలో వేలికి పెట్టుకున్న పాతకాలపు రాగి ఉంగరం బిగుతనిపించడంతో దానిని మరొక వేలికి పెట్టుకుందామని తీశాడు రామయ్య. ఆశ్చర్యం, కాంతులీనే ఆ అద్భుత భవనం కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయింది. రామయ్య నివ్వెరపోతూ ఉంగరం మరొక వేలికి పెట్టుకున్నాడు. మళ్ళీ భవనం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. దానితో అతడికి ఆ ఉంగరం మహిమ తెలిసిపోయింది. అది వేలికి ఉంటేనే ఆ భవనం కనిపిస్తుందన్నమాట. బయటికే అంత సుందరంగా కనిపిస్తున్న ఆ భవనం లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో చూడాలన్న కోరిక పుట్టింది రామయ్యకు. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భవనంలో ప్రవేశించాడు. ముందు విశాలంగా ఉన్న గదిలో అద్భుత సౌందర్య రాసులైన 3 యక్షిణులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు హఠాత్తుగా లోపలికి వచ్చిన రామయ్యను చూసి నిర్ఘాంతపోయి, ఎవరు నువ్వు అని అడిగారు. రామయ్య వాళ్ళకు తనను గురించి చెప్పుకుని, ఇదేదో నీ విన్న ఇంద్ర భవనంలా ఉన్నది, ఒకసారి భవనమంతా తిరిగి చూసి నా దారిని పోతాను అన్నాడు. ఆ జవాబుకు యక్షిణులు అదిరిపడి, మానవ మాత్రులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం, వెళ్ళిపో, కావాలంటే 3 తలకు వరం ఇస్తాం అన్నారు. ఈ భాగ్యానికి వరాలు దేనికి, నేను వెళ్ళిపోతానంటూ వెనుదిరిగాడు రామయ్య. ఆగు, నీకు వరాలు పుచ్చుకోవడానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది. మా పేర్లు ఉదయ, సంధ్య, నిసి. ఒక్కొక్క వరం కోరుకునేటప్పుడు ఒక్కొక్కరి పేరు 7 సార్లు స్మరించు అన్నారు యక్షిణులు. రామయ్య ఉదయ అనే యక్షిణి పేరు 7 సార్లు స్మరించి, మా దేశం మీదికి దండెత్తిన పొరుగురాజు మనసు మార్చుకుని వెనుతిరిగిపోవాలి అని కోరాడు. నీ దేశభక్తి బహుదొడ్డది అని మెచ్చుకున్నది ఉదయ.
ఈసారి రామయ్య సంజయ్ పేరు 7 సార్లు స్మరించి, మా ఊరు అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకున్నాడు. పుట్టిన గడ్డ మీద నీకున్న ప్రేమ అమోఘం అన్నది సంజ. రామయ్య కొద్దిసేపు ఆలోచించి, మా ఇంటిల్లిపాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్నాడు. చాలా గొప్ప వరం కోరావు. మనిషికి సంతోషం సగం బలం అంటారు. మరే వరం కోరినా ఇంతటి సంతోషం మీకు దక్కదు. ఇంతకన్నా మంచి వరం కోరలేదే అనే బాధ జీవితాంతం మీ ఇంటి వాళ్ళందరినీ దుఃఖించేలాగా చేస్తుంది అన్నది నిసి. రామయ్య యక్షిణులకు నమస్కరించి తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతని ఇల్లు చేరేసరికి తెల్లవారు వస్తున్నది. గుమ్మంలో ఎదురైన రామయ్య భార్య, ఈ శుభవార్త విన్నావా? పొరుగురాజు యుద్ధ ప్రయత్నం విరమించుకుని రాజుగారికి క్షమాపణలు చెప్పుకున్నాడట అన్నది ఆనందంగా. ఆమె ఆ మాట పూర్తి చేసే లోపలే హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని కొండపోతగా వర్షం కురిసింది. దానితో రామయ్యకు యక్షిణులు వరాలు ఫలించిన సంగతి అర్థమైపోయింది. అతడు భార్యకు తన వేలికి ఉన్న ఉంగరం తీసి చూపించి జరిగినదంతా చెప్పాడు. ఆమె ఉంగరాన్ని కళ్ళకద్దుకుని పూజ గదిలో భద్రంగా దాచింది. అయితే రామయ్య క్రితం రాత్రి ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకుందామని వచ్చిన రాజయ్య కిటికీలోంచి ఆ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. అతడు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి, నువ్వు తక్షణం వెళ్ళి ఏదో విధంగా ఆ మహిమగల ఉంగరం పట్టుకురా, నేను ఆ ముగ్గురు యక్షిణుల నుంచి 3 వరాలు సంపాదించుకు వస్తాను అన్నాడు ఉత్సాహంగా. ఒరే, అందులో ఒక వరం నాకివ్వు, నేను కోరుకుంటాను అన్నది రాజయ్య తల్లి. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఒక వరం నేను కోరుకుంటాను అన్నది రాజయ్య భార్య అత్తకు పోటీగా. సరే, 3 వరాలు ముగ్గురం పంచుకుందాం, ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరం తస్కరించుకురా అంటూ రాజయ్య భార్యను తొందర పెట్టాడు కోపంగా. ఆ సమయంలో రామయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు. ఆయన భార్య వంటగదిలో ఉన్నది. రాజయ్య భార్య పెరట్లో 4 మందార పువ్వులు కోసుకుని, వదిన శుక్రవారం కదా, లక్ష్మీ పూజకి పూలు తెచ్చాను అంటూ ముందు గదిలోంచి కేకవేసింది. దేవుడి గదిలో పెట్టి వెళ్ళు వదిన అన్నది వంట పనిలో ఉన్న రామయ్య భార్య. రాజయ్య భార్య పువ్వులు దేవుడి గదిలో పెట్టి అక్కడ ఉన్న రాగి ఉంగరాన్ని కొంగుకు ముడివేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఉంగరం తీసుకుని రాజయ్య అప్పటికప్పుడు అడవి చేరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని యక్షిణుడి భవనంలోకి ప్రవేశించాడు. రాజయ్యను చూసి యక్షిణులు నివ్వెరపోయి, ఎవరు నువ్వు, ఇక్కడికెందుకు వచ్చావు అని గద్దిస్తూ అడిగారు. 3 వరాల కోసం వచ్చాను అన్నాడు రాజయ్య తనక్కుండా. యక్షిణులు తమలో తాము కూడబలుక్కుని, నీకు వరాలు ఇస్తాం, అయితే ఆ రాగి ఉంగరం మాకు ఇచ్చేయాలి అన్నారు. అలాగే ఇస్తాను, అయితే వరాలు నేను ఇక్కడ కోరను, మా అమ్మ, నా భార్య, నేను తలా ఒకటి మా ఇంట్లో కోరుకుంటాం. మీ పేర్లు 7 సార్లు స్మరించాలి, వరం కోరాలి, అదే కదా పద్ధతి అన్నాడు రాజయ్య. అవును, అలాగే చేయాలి అంటూ రాజయ్య దగ్గర ఉంగరం తీసుకున్నారు యక్షిణులు. ఆ మరుక్షణం యక్షిణులు లేరు, భవనం లేదు, రాజయ్య అడవి మధ్యలో ఉన్నాడు. వచ్చిన పని అయింది కదా, యక్షిణులుంటేనేం లేకుంటేనేం అనుకుంటూ రాజయ్య ఉత్సాహంగా ఇల్లు చేరేసరికి భార్య తల్లి అతడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రాజయ్య వాళ్ళకి జరిగింది చెప్పాడు. వెంటనే యక్షిణి ఉదయ పేరును రాజయ్య తల్లి 7 సార్లు, సంజయ పేరును రాజయ్య భార్య 7 సార్లు, నిసి పేరును రాజయ్య 7 సార్లు స్మరించి ఏం వరం కోరుకోవాలో అన్న ఆలోచనలో పడ్డారు. ముందుగా రాజయ్య తల్లి, నాకు నిండు 100 ఏళ్ళు ఆయువు కావాలి అని కోరుకున్నది. అనారోగ్యంగా ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతమవుతున్న రాజయ్య భార్య, ఆయువు దేనికత్త, బతికినంతకాలం లేచి తిరగగలిగితే అదే 10,000 అన్నది. అంతే, రాజయ్య తల్లి టక్కున మంచం మీద లేచి కూర్చున్నది. అష్టైశ్వర్యాలు కోరుకోవాలనుకున్న తను అనాలోచితంగా అన్న మాటలతో తన వరం వ్యర్థం అయిపోయిన సంగతి గ్రహించిన భార్యకు దుఃఖం పొంగుకు వచ్చింది. తన తల్లి అనారోగ్యం బాగుపడినందుకు పెళ్ళం ఏర్చపడుతున్నదని తెలుసుకున్న రాజయ్య చిరాగ్గా, మంచాన పడిన అత్త లేచి కూర్చుంటే ఎందుకా ఏడుపు, కొంప కూలబోతున్నదా ఏం, పక్కింటి రామయ్య కోటికి పడగలెత్తితే నీకు బతికినన్నాళ్ళు ఏడుపే కదా అన్నాడు. రాజయ్య మాటలు ముగించగానే టపటపమంటూ అతడి ఇంటి పెంకులు రాలిపడటం ఆరంభమైంది. ఇల్లు అటు ఇటు ఊగిపోతుండటంతో ఎక్కడ కూలి నెత్తిన పడుతుందో అని
ముగ్గురు ప్రాణాలు అరచేత పెట్టుకుని వీధిలోకి పరుగు పెట్టారు. చూస్తుండగానే దబ్బిమంటూ ఆ పాతకాలపు పూరిల్లు కూలిపోయింది. ఆ వెంటనే ఆశ్చర్యంగా రామయ్య డాబా ఇల్లు 5 అంతస్తుల భవనంగా మారిపోయింది. అతడి ఇంటి నిండా నగలు నాణ్యాలు. ఎంత నిగ్రహించుకుందామన్నా రాజీయ భార్య ఏడుపు ఆగడం లేదు. చిరాకు కొద్దీ తను మాట్లాడిన మాటలు తనకు బెడిసి కొట్టిన రామయ్య పాలిట వరాలుగా మారినట్లు గ్రహించి రాజీయ దిగాలు పడిపోయాడు. తర్వాత రాజీయ ఇక ఊళ్ళో ఉండడానికి మొహం చల్లక అప్పటికప్పుడే ఏడుపుగొట్టు భార్యను తల్లిని వెంట పెట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. తిరిగి మరొక మంచి కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.